ముందు ఈ రథచక్రాన్ని వెలికి తీయనివ్వు, మళ్లీ మహారథిని కానివ్వు. ఇదే అనువైన సమయం. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ఆగు అర్జున, నీవిలా నిశస్త్ర యోధునిపై దాడి చేయరాదు. నేను అంజలి అస్త్రంతో మిమ్ము వధిస్తాను. హలో గైస్, ఈ వీడియోలో కర్ణుడు వంటి మహాయోధుడు తన మరణాన్ని అంగీకరించి చనిపోయిన సన్నివేశాన్ని చూడబోతున్నాం. ఈ వీడియో క్లిప్ ని తెలుగు సీరియల్ అయిన మహాభారతం నుండి తీసుకున్నాం. సో వీడియోని చూసేద్దాం రండి. మహారథి కర్ణ, కొద్దిసేపటి క్రితమే మీరు భూమిపై నిలబడి రథంపై ఉన్న అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. అర్జునుడు ఇప్పుడు ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాడు. మాధవ, అంగరాజు నిశస్త్రుడు, అయినా మనం నిశస్త్రులపై దాడి చేయరాదు కదా. ఇది యుద్ధం పూర్తి చేయవలసిన సమయం పార్థ. అంగరాజు కర్ణుని చేతిలో తన ధనస్సు ఉన్నంత వరకు వారిని పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. వారు తమ ప్రియమిత్రుడు దుర్యోధనునికి ఎలాగూ విజయాన్ని చేకూర్చలేరు, కానీ వారి పరాజయానికి అవశ్యం కాలయాపన చేయగలరు. ధర్మాన్ని మీరు త్యజించకండి వాసుదేవ, నా రథచక్రాన్ని వెలికి తీయనివ్వండి. అటు పిమ్మట నేను అర్జునునితో అవశ్యం యుద్ధం చేస్తాను. అర్జున, నేను జీవన పర్యంతం ధర్మాన్ని అనుసరించాను. నియమబద్ధంగానే నేను నీతో యుద్ధం చేయాలనుకున్నాను. ముందు ఈ రథచక్రాన్ని వెలికి తీయనివ్వు, మళ్లీ మహారథిని కానివ్వు. ఇలా నీవు అధర్మం చేస్తే ఇప్పుడు నేను అధర్మం చేస్తాను. నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను. శరాన్ని సంధించు. నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. అంగరాజు కర్ణుడు తమ విద్యను విస్మరిస్తున్నారు. కేవలం సంకట సమయంలోనే వారికి తమ విద్య స్మరణకు రాదు పార్థ. సంకటం దాటిపోతే వారికి తమ విద్య పునఃప్రాప్తిస్తుంది. ఇదే అనువైన సమయం. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ఆగు అర్జున, నిజంగా యోధుడవైతే మహారథివైతే ఆగిపో. నీవిలా నిశస్త్ర యోధునిపై దాడి చేయరాదు. అభిమన్యుని అంతిమ క్షణాలను స్మృతికి తెచ్చుకో అంగరాజ కర్ణ. అభిమన్యుని మీరు వధించినప్పుడు వాని చేతిలో శస్త్రమేదీ లేదు, గాయపడిన వాని శరీరంలో రక్తమూ లేదు. ఆ స్థితిలో వానిని మీరే వధించారు అంగరాజ కర్ణ. అభిమన్యుని తన బాధ నుండి విముక్తుండి చేసేందుకే నేను వానిని వధించాను వాసుదేవ. అసలు వానికి బాధను కలిగించిందెవరు అంగరాజా? తమరి మిత్రుడు, మీ సహచరుడు, రెండు జాముల పాటు ఒక బాలుణ్ణి నిర్దయగా బాధించారు, కానీ మీరు మౌనం వహించారు అంగరాజా. అప్పుడు ధర్మం స్మరణకు రాలేదా? అయినప్పటికీ నేను మీకు అవకాశం ఇస్తాను. సూర్యాస్తమయానికి ఇంకా రెండు గడియలు ఉన్నాయి అంగరాజా. ఒకవేళ ఒక గడియలోగా మీకు మీ విద్య స్మరణకు రాకపోతే, ఇక రెండవ గడియలో నేను అంజలి అస్త్రంతో మిమ్ము వధిస్తాను. నాకెందుకిలా అవుతోంది పరశురామ ప్రభు? నా విద్య, నా సాహసం, నా సామర్థ్యం ఏది స్మరణకు రావడం లేదు. ఎందుకిలా జరుగుతోంది పరశురామ ప్రభు? అంగరాజ కర్ణ, ఇక కాలయాపన చేయవద్దు పార్థ. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ప్రియ అర్జున, ఒకవేళ నా రథచక్రం భూమి నుంచి వెలికి వస్తే ఈ కాల ప్రవాహమే మారిపోతుంది. నేను నా రథచక్రాన్ని వెలికి తీసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. యోధుడను కదా, అంతిమ క్షణం వరకు ప్రయత్నించడం నా కర్తవ్యమని భావిస్తాను. కానీ ఇప్పుడు సూర్యాస్తమయం కావస్తోంది, సూర్యభగవానుడు కనుమరుగవుతాడు. అలా జరగకముందే నీవు నన్ను వధించు. ఇప్పుడు నేను నా పితృదేవుల సన్నిధికి వెళదామనుకుంటున్నాను.
సూర్యాస్తమయానికి ఇప్పుడు కేవలం కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి పార్థ. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకో. అంగరాజు కర్ణుణ్ణి అతని పాపాల భారం నుంచి విముక్తుణ్ణి చెయ్యి. సూతపుత్రుడు విశ్వాసఘాతకుడైనాడు. వాడు మనకు పరాజయమనే జ్ఞానాన్నిచ్చి తన ప్రాణాలు తెలిసాడు. దుష్టుడు, నగారానాదాలు విజయానికి సంకేతమిస్తున్నాయి నకుల. చూస్తుంటే అర్జున పుత్రుడు అభిమన్యుని వధించిన ఆ కర్ణుడు మృతి చెందినట్లున్నాడు అగ్రజ. మా అన్నయ్య అర్జునుడి చేత కాళ్ళు కడిగించుకున్న ఆ అధముడు చివరికి ఆ యమలోకానికే చేరుకున్నాడు. చనిపోయాడు. సతీ పాంచాలిని వేశ్యాన్ని వర్ణించిన ఆ దుష్టుడు చనిపోయాడు. కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. అవతలా సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు. అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు. రథమా కదలదు. ధనస్సా విరిచేశాడు. అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టి ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు. మళ్ళీ ముడిని సరిచేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు. నిజంగా కర్ణుడు అసామాన్యమైనటువంటి వీరుడు. కర్ణుడిలాంటి వీరుడు మహాభారతంలో కనపడడు. అంత గొప్ప వీరుడు. కర్ణుడికే శాపాలు లేకపోయి ఉండి ఉంటే కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే, కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానాన్ని చేరి ఉంటే కర్ణుడి అంతటి కీర్తివంతుడు, కర్ణుడంతటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనపడడు. సో ఇది గైస్ కర్ణుడు వంటి మహావీరుడి మరణం అండ్ ఆయన గురించి చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో కూడా విన్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.